హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సండే ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే వర్క్స్లో బిజీ ఉండుంటారు. ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి అబ్బా, ఇది ఇంకొకటి ఉంది నా కాశ్మీర్ వ్లాగ్ సిరీస్. ఇంక రెండు పెట్టేస్తే మొత్తం వీడియో కాశ్మీర్ సిరీస్ అంతా అయిపోతుంది. అండ్ ఇదేంటో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను థంబ్నైల్లో చూశారు కదా, దాల్ లేక్. కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు, పర్టికులర్గా ఐ మీన్ శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేసే ప్లేసెస్లో ఇది ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది సిటీ నుంచి దూరం వెళ్ళాల్సిన పని లేదు, శ్రీనగర్ సిటీలోనే ఉంటుంది. దీని చుట్టూనే బోల్డ్ అని హోటల్స్ ఉంటాయి, ఇంకా స్టే చేసేవాళ్ళు దీని ఎదురుగానే బోల్డ్ అని హోటల్స్ ఉంటాయి. సో స్టే చేసేవాళ్ళు మస్ట్గా విజిట్ చేస్తారు. సో నేనైతే ఆ దాల్ లేక్ ట్రిప్ టూర్ ఉంటుంది కదా, అది మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. ఐ మీన్ అక్కడ బుక్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్ళగానే మనకి వాళ్ళు కనిపిస్తారు, ఏవే ప్లేసులు తిప్పుతారు, ఏవేంటి అని అన్నీ చెప్తారు. సో మనం దాన్ని బట్టి, మన టైంని బట్టి రైడ్ బుక్ చేసుకుని వాళ్ళతో పాటు వెళ్ళడమే. నేనైతే ఇప్పుడు మీకు మేము వెళ్ళిన దాల్ లేక్లో మేము చేసిన ఈ ట్రిప్ అయితే మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. సో అక్కడ మనకు కనుక జనరల్గా సిటీస్లో ఆటో స్టాండ్ ఎలా ఉంటుంది, అట్లాగా అక్కడ బోట్ స్టాండ్ ఉంటుంది. వరుసగా బోట్లు పెట్టేసుకొని ఉంటారు ఇలాగ చిన్నవి, అండ్ పక్కనే హౌస్ బోట్స్ కూడా ఉంటాయి. సో అందులో స్టే కూడా చేయొచ్చు. సో వన్స్ మనం అక్కడ మాట్లాడుకొని, చాలా అడుగుతారు అబ్బా ఆ ట్రిప్కి, అంటే నాలుగు ప్లేసెస్ చూపించేది ఉంటుంది, ఆ గార్డెన్స్ చూపించేది ఉంటుంది, అలా వాళ్ళు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు అడిగిన దాంట్లో మనం ఒక 20-30% పైనే తగ్గించి అడగచ్చు, ఎందుకంటే వాళ్ళు చెప్పడమే చాలా. నాకు ఇది అంటే ఆల్రెడీ ట్రిప్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారనమాట. సో వాళ్ళు ఎంత అడుగుతారు, మనం ఎంత మాట్లాడుకోవాలి అనేది. సో వాళ్ళు మనకి 1500 అలా అన్నారనుకోండి, ఒక 1100-1200 అట్లా మనం బార్గెయిన్ చేయొచ్చు. వాళ్ళు వస్తారు కూడా ఆ ప్రైస్కి. అండ్ ఇక్కడ వన్స్ మనం బోట్లో ఎక్కి రైడ్ స్టార్ట్ అవ్వగానే ఇక స్టార్ట్ అవుతుంది పక్క నుంచి మొబైల్ మార్కెట్స్ అన్నమాట. అంటే ఇంకా అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని చెప్పి సాధ్యమైనంత వరకు 90% అవాయిడ్ చేయండి. ఒక 10% మాత్రమే మీరు అది బాగా నచ్చింది అనుకుంటేనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడికన్నా కూడా ఇంకా మనం సిటీ మార్కెట్లోకో, ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు క్రాఫ్ట్స్ కొనుక్కోవాలన్నా, శారీస్ కొనుక్కోవాలన్నా, అక్కడ కాశ్మీరీ స్పెషల్ పష్మీనా శారీ కానీ షాల్స్ కొనుక్కోవాలన్నా, కాశ్మీరీ స్పెషల్ పేపర్ మ్యాష్ వర్క్ అని ఉంది, అవి అలాంటి బాక్సులు తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా సరే గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి. సో అక్కడ మనం హోటల్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మనకి. సో మీరు తొందరపడి ఇట్లా ఈ మొబైల్ మార్కెట్లో వచ్చినవి తొందరగా కొనుక్కోవద్దు, ఎందుకంటే అక్కడ మనకి దొరికే ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ చెప్తారు. అక్కడ వాళ్ళు 500కి అమ్ముతుంది, వీళ్ళు 1000 రూపాయలు అలా చెప్తారనమాట. సో మనం ఎంత బార్గెయిన్ చేసినా 500కి అయితే ఇవ్వరు కదా, అందుకని చెప్పి మీరు తొందరపడి ఎక్కువ శాతం కొనుక్కోకుండా ఉండడానికి ట్రై చేయండి. షాపింగ్ అంతా వేరే ప్లేసెస్లో చూసుకోండి. దాల్ లేక్లో ఫ్లోటింగ్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి ఇది తెలుసు కదా, కాశ్మీరీ స్పెషల్ ట్రెడిషన్ వాళ్ళ డ్రెస్ చెప్పాను కదా. మనం వన్స్ బోట్ ఎక్కి స్టార్ట్ అవ్వగానే అటు ఇటు వస్తానే ఉంటారు, అసలు మనల్ని ఆ ట్రిప్ ఎంజాయ్ చేయనివ్వరు. మీరు ఏమన్నా అడిగితే ఆల్రెడీ మేము కొనుక్కున్నాం, మేము తీసుకున్నాం అని చెప్పేయండి, లేదంటే కొనుక్కోండి 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 అని చెప్పి మన బోట్ పక్కన వస్తానే ఉంటారు. మనం ఏంటంటే ఇంక ఎటు చూడలేమన్నమాట, ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ఎంజాయ్ చేయలేం. అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు, అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు వస్తానే ఉంటారు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా వాటి మీదే ఉంటుంది. సో ఆ ట్రిప్ ఎంజాయ్ చేయలేం కాబట్టి 99% అవాయిడ్ చేయండి అని చెప్పిన దానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. సో ఇదైతే మాత్రం మేము కంపల్సరీ ఇది మాత్రం కావాలనుకున్నాం, ఎందుకంటే ఈ కాశ్మీరీ స్పెషల్ ట్రెడిషనల్ అటైర్ అనమాట ఇది. సో బాగుంటుంది కదా, సరదాగా ఫన్నీగా వాళ్ళే మంచి ఫొటోస్ తీసి మనకి ఆల్బమ్ కూడా చేసేస్తారు కావాలంటే. ఇక్కడ కూడా బాగా బార్గెయిన్ చేయాలి, చాలా ఎక్కువ అడుగుతారు. సో మనం బాగా బార్గెయిన్ చేసుకొని కొనుక్కోవాలి, ఐ మీన్ తీయించుకోవాలి. పర్ ఫోటో ఎంత అని చెప్తారు, ఆల్బమ్ చేసేస్తే ఎంత, విడిగా తీసుకుంటే ఎంత అని చెప్పి ఇస్తారు. మేమైతే ఆల్బమ్ ఏం చేయించుకోలేదు, మేము విడిగా తీసుకున్నాం. మన ఇళ్ళలో ఏదో ఒక ఆల్బమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకుందాంలే అని. సో అట్లా
విషయాన్ని కూర్చోబెట్టి రెడీ చేయించాను. తర్వాత ఇంకో పక్క నుంచి వచ్చింది చూడండి ఫ్లోటింగ్ మార్కెట్. ఇది కూడా వీళ్ళు ఏంటంటే క్రాఫ్ట్స్ అవి ఇవి అమ్ముతారనమాట. ఇలాంటివి చాలా దొరుకుతాయి మనకి బయట షాప్స్లో. ఇవి 1500 అలా చెప్తూ ఉంటారు ఆ బాస్కెట్స్. మనకి బయట 1800 అలా చెప్పింది. మామూలు మెయిన్ శ్రీనగర్ మార్కెట్లో 900 ఆరు అంత అమౌంట్కే వచ్చేస్తుంది. సో ఊరికే వచ్చారు కదా అని చెప్పి నేను చూశాను జస్ట్ ఐడియా కోసం. కానీ నేను తీసుకున్నాను కానీ ఇక్కడ కాదు వేరే దగ్గర బయట కొనుక్కున్నాను. చెప్పాను కదా మీకు ఆల్రెడీ మాకు ఒక మంచి క్యాబ్ డ్రైవర్ దొరికాడని చెప్పి. ఆ క్యాబ్ డ్రైవర్ పుణ్యమా అని మాకు ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఏం తొందరపడొద్దు, ఎక్కడ కొనుక్కోవద్దు, ఇక్కడ కొనుక్కోండి అని అతను మంచి గైడెన్స్ ఇచ్చాడనమాట. సో అతను చెప్పినట్టు ఫాలో అయ్యాం. అతను ముందే చెప్పాడు మాకు ఈ దాల్లేక్లో దిగాక ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది, నెక్స్ట్ ఇట్లా బోట్స్లో వచ్చి పక్కన నుంచి వచ్చి చెప్తారు, మీరు తొందరపడి తీసుకోవద్దని అని. ఇప్పుడు ఇతను చూపించాడు కదా యాపిల్ బుట్ట లాంటిది, అది మాత్రం కొన్నాను వేరే దగ్గర కొన్నాను, బట్ సేమ్ పీస్ నేను కొనుక్కున్నాను ఇంట్లోకి. సో అట్లా ఇంకా భవిష్యాన్ని రెడీ చేస్తారనమాట. సో భవిష్యాన్ని ఫోటోషూట్ చేసాక నేను కూడా రెడీ అయ్యాను. తర్వాత అయితే నన్ను కూడా రెడీ చేశాడు. నేను ఆబ్వియస్లీ తెలుసు కదా వాళ్ళు కలర్ ఆప్షన్ ఇస్తారనమాట ఏ కలర్ కావాలని, నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే పిచ్చా నవ్వొస్తా ఉంది ఆ రెడీ చేస్తుంటే. కానీ నిజంగా ఈ కానీ నాకు దాల్ లేక చూడగానే రోజా మూవీ గుర్తొచ్చింది. రోజా మూవీలో ఒక పాటలో మధుబాల అరవింద స్వామి దాల్ లేక్లో అలా వెళ్తున్నట్టు చూపిస్తారు. నాకు అసలు అక్కడికి వెళ్ళగానే మైండ్లో స్ట్రైక్ అయింది ఏంటి అంటే ఆ మూవీయే. సో నాది కూడా ఫోటో సెషన్ అయిపోయింది. నేను అవి ఆ క్లిప్పింగ్ అంతా కట్ చేసేసాను. చాలా ఫొటోస్ ఉన్నాయి, నాకు చాలా ఫన్నీగా అనిపించి. ఆ ఫస్ట్ థింగ్ వచ్చేసి భయం వేస్తూ ఉంటుంది. ఒక పక్క బోట్లు వెళ్ళిపోతానే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మన బోటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న బోట్ ఆగదు, ఆ పక్క నుంచి వచ్చిన బోట్లు జాయిన్ అవుతూ ఉంటాయి. ఆ రెడీ అవ్వడానికి మనల్ని చేపట్టుకొని మూవింగ్ బోట్స్లో ఇందులోంచి అందులోకి తీసుకుంటారు. నాకు అసలే హైడ్రోఫోబియా, వాటర్ అంటే సచ్చే భయం అనుకుంటే ఆ నీళ్ళల్లో ఇందులోంచి అందులోకి వెళ్ళాలన్నమాట. సో అది అయ్యాక ఇంకో పక్క నుంచి చూడండి ఇలా కుంకుమ పువ్వు అమ్మే అతను అనమాట. ఇక ఇవన్నీ కాశ్మీరీ కావా ఉంది కదా టీ, ఆ టీ అమ్మేవాళ్ళు ఒక పక్క నుంచి, ఫ్రూట్ చాట్స్ అమ్మేవాళ్ళు ఒక పక్క నుంచి, ఫ్రెష్ ఫ్లవర్స్ బొకేస్ సీడ్స్ అవి అమ్మేవాళ్ళు ఒక పక్క నుంచి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇదేమో కుంకుమ పువ్వు అనమాట, కొనండి అని చెప్పి క్వాలిటీ చూపిస్తున్నాడు మాకు. ఇది ఎలా ఉంటుంది, ఇలా మనం దాన్ని అసలు ప్రాపర్గా కుంకుమ పువ్వుని ఎలా యూజ్ చేయాలి అంటే జనరల్గా ఏం చేస్తాం, దాన్ని తీసుకొని డైరెక్ట్గా వాడేస్తాం అందులో వేయకుండా, కానీ ఒరిజినల్గా దాని ఫ్లేవర్ అంతా బయటకు రావాలంటే ఎలా చేయాలి అవన్నీ కూడా చేసి చూపించాడు. బట్ మేము అక్కడ కొనలేదు. మేము చెప్పాను కదా మేము ఫామ్కి వెళ్ళాం అనమాట. ఆ ఫామ్ ఓనర్కి 50 acres ఆఫ్ కుంకుమ పువ్వు తోట ఉందంట, అతని దగ్గర మేము కొనుక్కున్నాము. అతని ద్వారానే నేను కాంటాక్ట్ తీసుకుని నేను తెప్పించుకుందాం అనుకుని చెప్పి కాంటాక్ట్స్ కూడా నేను తెచ్చుకున్నాను. అంటే మనకి వాళ్ళు డైరెక్ట్గా నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అంటే లైక్ 1 gram 2 gram అలా కాకుండా 100 gram 200 gram అలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళు కొరియర్ కూడా చేస్తామని చెప్పారు. సో నేను అలా కాంటాక్ట్స్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా మనకి మేమైతే 4 places రైడ్ బుక్ చేసుకున్నాము. అంటే 4 places చూపిస్తారు. ఫ్లోటింగ్ మార్కెట్ అని ఉంటుంది అదొకటి, ఫ్లోటింగ్ గార్డెన్ అని ఉంటుంది అదొకటి. యాక్చువల్లీ ఫ్లోటింగ్ గార్డెన్ వచ్చేసి సీజన్ అయిపోయిందంట, ఒక 2 months ముందు వచ్చి ఉంటే. ఆ ఫ్లోటింగ్ గార్డెన్ అంటే మొత్తం తామర పువ్వుల గార్డెన్ అనమాట, మొత్తం పువ్వులు బ్లూమింగ్ ఉండి చాలా బాగుంటుందంట. అండ్ నెక్స్ట్ అది లేదు అంటే తామరపూ చెట్లు ఉన్నాయి కానీ పువ్వులు లేవన్నమాట. అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ ఇది అంటే నీళ్ళల్లోనే ఇట్లా షాప్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మేము కొంచెం అర్లీగా వెళ్ళడం వల్ల షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. మేమైతే యాక్చువల్లీ ఇది శ్రీనగర్ వెళ్ళిన ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అనమాట ఇది దాల్ లేక్. ఇవాళ శ్రీనగర్ వెళ్తే నెక్స్ట్ డే మేము దాల్ లేక్ మార్నింగ్ వెళ్ళాము. అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసి అక్కడ నుంచి రూమ్కి వచ్చి అప్పుడు రూమ్లో చెక్అవుట్ అయిపోయి మేము వేరే ప్లేస్కి స్టే చేయడానికి వెళ్ళాం అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం, తొందరగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వేరే ప్లేస్కి ట్రావెల్ ఉంది అని చెప్పి 2 hours. సో ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఇది. అప్పటికి ఇంకా చాలా షాప్స్ తీయలేదు, బట్ కొన్ని తీసున్నాయి. ఊరికే నేను విజిట్ చేశాను వాటిని కూడా. నీళ్ళు వచ్చేసి ఇది నేను వెళ్ళింది ఎండ్ ఆఫ్ నవంబర్ 1st కదా. డిసెంబర్లో కనుక వెళ్తే డిసెంబర్ అండ్ జాన్యువరి ఫిబ్రవరి ఈ వాటర్ అంతా గడ్డగట్టేసి ఉంటుందంట. మరి నేను అడిగాను వాళ్ళని ఎలా మరి ఇంత వాటర్ గడ్డగట్టేసి ఉంటే మీరు ఎలాగా నెక్స్ట్ మీ బిజినెస్ అంతా ఎలాగా అంటే ప్రతిరోజు బ్రేక్ చేసుకుంటారంట, ఐస్ని బ్రేక్ చేసేసి వే చేసుకుంటారంట బోట్స్ తిరగడానికి. వాళ్ళ బిజినెస్ ఏమీ స్టాప్ అవ్వదు కానీ అది మాత్రం డైలీ చేయాల్సిన రొటీన్ వర్క్ అంట ఐస్ బ్రేక్ చేసుకోవడం అనేది. కాకపోతే
లోకల్ అక్కడ దగ్గరున్న వాళ్ళు ఓకే, కానీ దూరాల నుంచి మనలాగా ఇక్కడ నుంచి వెళ్ళి ఉండే వాళ్ళకైతే అంత చలి భరించలేరు కాబట్టి మనలాగా అవుట్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఎక్కువ శాతం ఏప్రిల్ మే అలా వస్తారని చెప్పారనమాట వాళ్ళు. ఏప్రిల్ మే మంత్లో వెళ్తే కనుక మీరు కాశ్మీర్కి, ఐ మీన్ శ్రీనగర్కి, ఇందిరాగాంధీ ట్యూలిప్ గార్డెన్ అని ఉంది అక్కడ, అక్కడ ట్యూలిప్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సినిమాలు బోల్డ్ అనే సినిమాల్లో షూట్స్ జరిగినాయి అక్కడ. ఆ ట్యూలిప్ గార్డెన్ ఫుల్ బ్లూమింగ్ ఉండి అసలు బ్యూటిఫుల్గా ఉంటుందంట, అసలు ఆ ప్లేస్ వదిలి రాబుద్ది కాదు. సో మీరు అది చూడాలంటే ఏప్రిల్లో మళ్ళీ రండి అని చెప్పారు మాకు. సో అది నేను అనుకున్నా, ఇది సీజన్ కాదు కానీ ఉంటే చాలా బాగుండు అని, ఎందుకంటే నాకు చాలా ఇష్టం మొక్కలు పువ్వులు అంటే ఇక అసలు మైమరిచిపోతానమాట. సో డెఫినెట్గా నేను ఒకసారి ఆ సీజన్లో విజిట్ చేద్దాం అనుకున్నా. అసలు యాక్చువల్లీ మేము శ్రీనగర్కి ట్రిప్కు ముందు మేము అసలు ప్లాన్ చేసుకునే ట్రిప్ వచ్చి లదాక్ అనమాట, లదాక్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి లదాక్లో -15 ఉంది టెంపరేచర్. సో -15 అంటే మేము ఉండలేము అంత చలికి. సో లదాక్ వెళ్ళాలంటే కొంచెం ప్రీవియస్గా ప్లాన్ చేసుకుందామని చెప్పి మేము ఈ శ్రీనగర్కి కాశ్మీర్ ట్రిప్కి మారామన్నమాట. భవిష్యత్కి స్నో చూపించాలి అనేది మెయిన్. సో అదర్వైజ్ కొంచెం ముందు కనుక ప్లాన్ చేసుకుని ఉంటే నేను, మేము లేహ్ వెళ్ళేవాళ్ళం, లేహ్ లదాక్ డెఫినెట్గా నేను కంపల్సరీ కొంచెం ఈ చలి తగ్గి స్నో ఇది ఇదయ్యాక డెఫినెట్గా నేను వెళ్తాను లదాక్ ఒకటి. సో ఇదన్నమాట. సో మొత్తం వాళ్లే తీసుకెళ్ళి, అతను మన పడవ నడిపే అతను ఉంటాడు కదా, అత నీళ్ళ నెట్టే అతను, అతను మనకన్నీ చూపిస్తూ ఉంటాడు. మేము 4 ప్లేసెస్ చెప్పాను కదా, ఫ్లోటింగ్ గార్డెన్, ఫ్లోటింగ్ మార్కెట్, అలా ఏదో 4 ప్లేసెస్ చూస్ చేసుకున్నాం. ఆ 4 ప్లేసెస్కి 2 గంటల టైం పడుతుంది, 1.5 అవర్ అని చెప్పాడు అతను. సో అతనే చూపిస్తాడు మనకి. నెక్స్ట్ అక్కడ నుంచి మేము అన్నీ చూసుకుంటా రూమ్కి వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట. సో ఇది ఇవాళ వీడియో, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.